એ લઈવી છે. હા હેલીપેડ છે લઈ. హరిత, ఇప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లా పర్యటన కోసం ఇక్కడికి హెలిప్యాడ్కి చేరుకోవడం జరిగింది. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా, కొద్దిసేపటి నుంచి కూడా వర్షం పడుతున్నప్పటికీ కూడా, ప్రస్తుతం ఇక్కడ ఆయన హెలిప్యాడ్లో మన విజువల్స్లో చూస్తున్నాము. ఇప్పుడే హెలికాప్టర్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఆయన ఇక్కడ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం, అదేవిధంగా రాజోల నియోజకవర్గాల్లో పర్యటించిపోతున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేకుండా ఉన్నప్పటికీ కూడా కొంత పూర్తి స్థాయిలో సెక్యూరిటీ మధ్య ఆయన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా మనం విజువల్స్లో చూస్తున్న ఇప్పుడే హెలిప్యాడ్లో ఆయన విమానం, చిన్న హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్న మంత్రులు విశ్వరూప్ కానీ, అదేవిధంగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, అదేవిధంగా హోంమంత్రి తానేటువంటి వీరందరూ కూడా ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఇక్కడ స్వాగతం పలుకుతారు. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా హెలిప్యాడ్కి ఒక కాన్వాయ్ రేడి సిద్ధం చేయడం జరిగింది. ఈ కాన్వాయ్ ద్వారా ఇక్కడ నుంచి పంటు వరకు, అంటే బోటు ఎక్కడైతే పెదగంటిపూడి దగ్గర ఒక రేవు ప్రత్యేకంగా పెట్టారో, అక్కడ మనం చూస్తున్న విజువల్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే హెలికాప్టర్ నుంచి దిగుతున్నారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా పి గన్నవరం నియోజకవర్గం లోపల మండలాలకి, గ్రామాలకు చేరుకుంటారు. లంక గ్రామాల్లో ఆయన పర్యటించిపోతున్నారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో పర్యటన అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపున వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆయన ఇక్కడ నుంచి హెలిప్యాడ్ ద్వారా నేరుగా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ఈరోజు కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 18 మండలాల్లో ఈ వరద ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మనం అధికారుల లెక్కల ప్రకారంగా దాదాపుగా ఒక 50 కోట్ల రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సాయం అందించడం జరిగింది. ఇప్పటివరకు కూడా మనం చూస్తే కనుక ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం, ఒకవైపున మంత్రి విశ్వరూప్, మరోవైపున హోంమంత్రి తానేటి వనిత, మరోవైపున ఇక్కడ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, వీరందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి ఆయన పిని గన్నవరం నియోజకవర్గం, మరోవైపున ఇక్కడ నుంచి పి గన్నవరం నియోజకవర్గంతో పాటు అదేవిధంగా రాజోల నియోజకవర్గంలో కూడా పర్యటించిపోతారు. వాతావరణం కనుక అనుకూలించకపోతే రాజోల నియోజకవర్గానికి బై రోడ్డు ద్వారా వెళ్తారనేది అధికారులు ఇక్కడ మరోవైపున ప్రత్యామ్నాయంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం. హరిత, ఇప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లా పర్యటన కోసం ఇక్కడికి హెలిప్యాడ్కి చేరుకోవడం జరిగింది. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా, కొద్దిసేపటి నుంచి కూడా వర్షం పడుతున్నప్పటికీ కూడా, ప్రస్తుతం ఇక్కడ ఆయన హెలిప్యాడ్లో మన విజువల్స్లో చూస్తున్నాము. ఇప్పుడే హెలికాప్టర్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఆయన ఇక్కడ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం, అదేవిధంగా రాజోల నియోజకవర్గాల్లో పర్యటించిపోతున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేకుండా ఉన్నప్పటికీ కూడా కొంత పూర్తి స్థాయిలో సెక్యూరిటీ మధ్య ఆయన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా మనం విజువల్స్లో చూస్తున్న ఇప్పుడే హెలిప్యాడ్లో ఆయన విమానం, చిన్న హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్న మంత్రులు విశ్వరూప్ కానీ, అదేవిధంగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, అదేవిధంగా హోంమంత్రి తానేటువంటి వీరందరూ కూడా ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఇక్కడ స్వాగతం పలుకుతారు. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా హెలిప్యాడ్కి ఒక కాన్వాయ్ రేడి సిద్ధం చేయడం జరిగింది. ఈ కాన్వాయ్ ద్వారా ఇక్కడ నుంచి పంటు వరకు, అంటే బోటు ఎక్కడైతే పెదగంటిపూడి దగ్గర ఒక రేవు ప్రత్యేకంగా పెట్టారో, అక్కడ మనం చూస్తున్న విజువల్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే హెలికాప్టర్ నుంచి దిగుతున్నారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా పి గన్నవరం నియోజకవర్గం లోపల మండలాలకి, గ్రామాలకు చేరుకుంటారు. లంక గ్రామాల్లో ఆయన పర్యటించిపోతున్నారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో పర్యటన అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపున వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆయన ఇక్కడ నుంచి హెలిప్యాడ్ ద్వారా నేరుగా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ఈరోజు కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 18 మండలాల్లో ఈ వరద ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మనం అధికారుల లెక్కల ప్రకారంగా దాదాపుగా ఒక 50 కోట్ల రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సాయం అందించడం జరిగింది. ఇప్పటివరకు కూడా మనం చూస్తే కనుక ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం, ఒకవైపున మంత్రి విశ్వరూప్, మరోవైపున హోంమంత్రి తానేటి వనిత, మరోవైపున ఇక్కడ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, వీరందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి ఆయన పిని గన్నవరం నియోజకవర్గం, మరోవైపున ఇక్కడ నుంచి పి గన్నవరం నియోజకవర్గంతో పాటు అదేవిధంగా రాజోల నియోజకవర్గంలో కూడా పర్యటించిపోతున్నారు. వాతావరణం కనుక అనుకూలించకపోతే రాజోల నియోజకవర్గానికి బై రోడ్డు ద్వారా వెళ్తారనేది అధికారులు ఇక్కడ మరోవైపున ప్రత్యామ్నాయంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం.